ఇదిగో ఇంకా 13 దినాలైతే మోడీసారు ప్రధానమంత్రి అయి ఏడాది అవుతుంది. దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తయినందుకు జన్ కళ్యాణ్ పర్వ్ పేరు మీద ప్రచారం శురూ చేస్తాడట మోడీ సారు. అంటే ఏడాదిలా పబ్లిక్కి ఏమేం చేసింది, దేశాన్ని ఎట్లా ముంగడికి తీసుకుపోయింది వివరంగా చెప్తాడట. కానీ గీసార్ కంటే మొదలు గీలే ప్రచారం చేసుడు శురూ చేసిండ్రు. మోడీ సార్ పనితనం గురించి గీలు చెప్తుంటే అబ్బబ్బబ్బా ఆహా ఎంత ఇనసొంపుగున్నదో. మోడీ సూపులా గుర్రమసుంటాడు, ఏం పని చేత కాదు, ఒట్టి మాటల మనిషి. పిరాం బట్టలేసుడు దినా పోట్వల్ దిగుతాడు గాని అక్కరకొచ్చే పని ఒక్కటి కూడా చేయడు. ఏడేసిన గొంగడి గానే ఉన్నది. దేశాలు తిరిగొస్తాడు గాని దేశంలో ఏం జరుగుతున్నదో తెలియదు. అయ్యో గివి మేమంటున్న మాటలు కాదు, పోని చెయ్యి గుర్తులేమని అన్నరా అంటే వాళ్ళకింకా టైం పట్టేటట్టున్నది. పువ్వు గుర్తుకు పురుడు పోసిన గోవిందాచార్య అనేటైననే గిట్ల అన్నాడు. దేశాన్ని ఏలుట్లా మన్మోహన్ సింగ్ని మోడీసార్ని పక్కపక్కల నిలబెడితే అముడాల అన్నదమ్ముల్లెక్కనే ఉన్నారని మోడీసార్ గాల్దీ చేసిండు బీజేపీ పార్టీని నడిపిస్తందుకు పుస్తకం రాసిన సిద్ధాంతకర్త. మోడీసార్ని కడుగుట్లా గీననే మొదాల్టి మనిషి కాదు. మొన్ననే అరుణ్ శౌరి అనే మాజీ కేంద్ర మంత్రి పేరువైన జర్నలిస్ట్ కూడా జో పిడిచిపెట్టిండు. అంటే ప్రధానమంత్రి పనితనాన్ని వాళ్ళ పార్టీ మంచిని కోరటోళ్ళే మెచ్చినప్పుడు ఇక పబ్లిక్ ఏం మెచ్చుతారు. కాబట్టి మోడీ సారు ఇక దేశంలోనే ఉండి కనీసం మీ వలన మెప్పించుకోండి సారు, అటెంకా పబ్లిక్ గురించి ఆలోచిద్దువు గానీ.